హైదరాబాదీ చేపల పులుసు మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. హైదరాబాదీ చేపల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు పావు కిలో, ఉల్లిపాయ పేస్ట్ అరకప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ ఒకటి, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, చింతపండు గుజ్జు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఎండు కొబ్బరి పొడి కొద్దిగా, పల్లీలు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, పుదీనా కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే స్వరూప గారు, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ఓకే. పాన్ మెడికల్ చెప్పండి, చేపలు ఏమేమి వేసి కలిపారు? చేపల్లో మామూలుగా ఇంట్లో అయితే మామూలుగానే వేసేస్తామండి, ఇక్కడ తీసుకురావాలి కాబట్టి ఉప్పు పసుపు కారం కాస్త ఉప్పు కారం పసుపు వేసి కలుపుకున్నారు, తీసుకొచ్చాం. సో మామూలుగా అయితే డైరెక్ట్గా వేసేయచ్చు. ఓకే, అంటే మనం కాసేపు తర్వాత వంట చేస్తున్నాము అని అంటే ఉప్పు కారం పసుపు వేసి కలిపెట్టేసుకుని దాన్ని పడుతుంది పడుతుంది ఉప్పు కారం బాగా పడుతుంది. ఓకే, ఇవి పల్లీలు, నువ్వులు, కాజు, గసగసాలు, కొబ్బరి బాగా వేయించి మిక్సీ చేశాను. ఓకే, సో అవన్నీ వేయించారండి? వేయించాను. వేయించిన తర్వాత మిక్సీ పట్టారు. ఓకే, టేస్ట్ చేసుకోవాలి. ఓకే, సో డ్రై దాని మీదే కదా, ఆయిల్లో వేయించినవి? డ్రైలో మామూలుగా వేయించేసుకోవడం. ఓకే, ముందుగా సరిపడినంత ఆయిల్ అండి. చాలా కొంచెం. ఓకే, నెక్స్ట్ కావాల్సిన ఉల్లిపాయలండి, 4 పచ్చిమిరపకాయలు. ఓకే, సో మీరు హౌస్ వైఫా? నేను ఫ్యాషన్ డిజైనర్ అండి. ఫ్యాషన్ డిజైనరా? ఓ, సో అమ్మమ్మ నీకేమైనా డిజైన్ చేస్తూ ఉంటారా? నేను వేసుకునే ప్రతి ఒక్కటి మమ్మీయే డిజైన్ చేస్తాను. బ్లౌజ్ ఇవన్నీ అమ్మేనా? అన్ని మమ్మీ. పాప, మరి మీరు సెల్ఫ్ ఏం చేసుకోరండి, పిల్లల కోసమేనా? నాకు ఇష్టం ఉండదండి, చేయడం ఇష్టము, నాకు వేసుకోవడం పెద్ద నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే, కొంచెం కరివేపాకు. నెక్స్ట్ నల్లగొట్టుకున్న గరం మసాలా అండి. గరం మసాలా పొడి అక్కర్లేదు, కాస్త నల్లగొట్టుకుంటే చాలు. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, బాగా కలపడం అలవాటు అయిపోయింది. మరి ఏం చేస్తామండి, చేస్తుంటాం పప్పు మీకే శ్రమ ఎక్కువ కలపడాలు. అలా ఏం లేదండి, హెల్ప్ అండి, మీ వంటలో నేను కూడా పాల్పంచుకుంటున్నాను. మీ వంట అద్భుతం అంటే ఇంకా నేను కూడా నేర్చేసుకున్నట్టే. కొంచెం పుదీనా కండి, ఎక్కువ అక్కర్లేదు, ఊరికే అలా ఫ్లేవర్కి. ఓకే, స్టవ్ మీద మంట మీద కాల్చుకున్న ఉల్లిపాయ పేస్ట్ అండి ఇది. డైరెక్ట్గా నూనెలో అది వేయించకుండా మంట మీదే ఉల్లిపాయ పెట్టి ఉల్లిపాయని మంట మీద కాల్చి దాన్ని పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ దీనివల్ల గ్రేవీ వస్తుందండి, మంచి ఫ్లేవర్తో గ్రేవీ వస్తుంది. ఓకే, సో మామూలుగా చాలా మంది ఉల్లిపాయని అలా పేస్ట్ చేసేస్తారు. మీరు కాల్చుకుని పేస్ట్ చేయాలంటున్నారు, సో ఉల్లిపాయ పొట్టు తీసేసి కొంచెం కాలం పొట్టు తీయొద్దండి, అలా కాల్చు పొట్టు తీయొద్దా? డైరెక్ట్ అలా మంట మీద పెట్టేసేయాలి, కట్ చేయదు. సో ఇప్పుడు మీరు పేస్ట్ కూడా పొట్టుతో అలాగే వేయలేదు, ఆ తర్వాత నల్ల పడిపోతుంది, ఆ నల్ల పడిపోయిన తీసేసి లోపల మగ్గిన ఉల్లిపాయని పేస్ట్ చేసారు. పసుపు పసుపు అండి. సో ఇది హైదరాబాదీ స్పెషల్ అన్నారు కదా, అంటే ఎక్కడ నేర్చుకున్నట్టుది? మా అమ్మ దగ్గర అండి, మా అమ్మ చేసారు, చాలా బాగా చేసారు. అమ్మ చెప్పారా ఇది హైదరాబాదీ స్పెషల్ అమ్మ అని? అవునండి. అంతేనా, వేరే దగ్గర ఇలా చేయరు, వేరే ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కొంచెం ప్రాసెస్ వేరు ఉంటుంది. ఓకే, సో ఇందాక మీరు చెప్పిన ఆ పేస్ట్ పేస్ట్ పల్లీలు, కొబ్బరి, అర్థం అసలు నేను ఉల్లిపాయ కాల్చుకొని పేస్ట్. సో ఏం చేస్తున్నారు మీరు? ఇంకోండి, జనరల్గా నీ చేపల పులుసు ఏంటంటే కొంచెం పుల్ల పుల్లగా, కొంచెం కారంగా, కమ్మగా ఉంటే ఇష్టపడతారు చాలామంది. సో తమిళ్లోని కానీ కేరళలో కానీ కొబ్బరి ఎక్కువ వాడతారంటే స్వీట్ వచ్చేస్తుంది అనేసి. మన వాళ్ళు ఏంటంటే కొంచెం స్వీట్ ఇష్టపడరు, చేపల పులుసుని కొంచెం పుల్ల పుల్లగాను కారంగా అలా ఇష్టపడుతుంటారు. సో మీరు కొబ్బరిది వేశారు కాబట్టి మేబీ ఆ ఫ్లేవర్ ఎలా మారుతుంది అనేది తెలీదు. ఘాటు వేయాలండి, వాళ్ళు ఘాటు వేసుకోరు, మనం వేసుకుంటాం, దానికి తగ్గ ఘాటు మనం వేసుకోవాలి. ఉప్పు కారాలు ఎక్కువ వేసుకుంటే మనకి ఆ స్వీట్నెస్ ఉండదు. ఓకే, ఉప్పు అండి కాస్త. ఓకే, కారం అండి ఎక్కువదండి, కాస్త కారం ఎక్కువ ఉండాలండి. చేప చప్పగా ఉంటుంది కదా, అది పీల్చుకుని మన గ్రేవీకి వచ్చేసరికి చెప్పబడిపోతుంది. సో దీనికి ఈ చేప వాడితేనే బాగుంటుందని అలా ఏమైనా ఉందా? మామూలుగా అయితే కొర్రమట్టలు వాడతామండి. కొర్రమట్టల కొర్రమట్టలు
ఇప్పుడు కొర్ర మట్టలు అంటే అంత విరివిగా దొరకట్లేదు కాబట్టి రావు చేప అన్ని రావు చేప అనేది అన్నిటికీ కరెక్ట్గా ఉంటుంది. ఫ్రైకి కానివ్వండి, పులుసుకు కానివ్వండి. ఓకే, సెకండ్ ఆప్షన్ రావు చేప. రావు చేప చింతపండు పేస్ట్ అండి. చింతపండు పేస్ట్ చాలా చిక్కగా పెట్టినట్టున్నారు. మామూలుగా చింతపండు కొంచెం అంటే చారులాగా ఉండడం తెలుసు, మీరు థిక్గా వేశారు అంటే తర్వాత నీళ్ళు పోసుకోవచ్చు. ఓకే, మామూలుగా అయితే అలాగే వేయాలి. సో ఇప్పుడు నీళ్ళు యాడ్ చేద్దాం. నీళ్ళు యాడ్ చేయండి, నేను చెప్తాను ఆపండి అప్పుడు. వేయండి, పర్వాలేదు వేయండి. చాలు చాలు, ఇప్పుడు హైలో పెడతామే. ఇది కాస్త మగ్గనివ్వాలండి. ఓకే, నువ్వేం చేస్తున్నావు మరి? నేను జాబ్ చేస్తున్నాను. జాబ్? ఇక్కడ ఇక్కడ గచ్చిబౌలి. గచ్చిబౌలిలో. సో మరి అమ్మ, నీ అమ్మ చేస్తున్న ఫ్యాషన్ డిజైనింగ్ నీకు ఇంట్రెస్ట్ లేదా? అంటే నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దాము అని? లేదు. లేదా? అంటే తను నన్ను చూసి చూసి తనకు ఆల్మోస్ట్ అవన్నీ వచ్చేసి తను చేసేస్తాను. ఓహో, సో ట్రైనింగ్ ఇక్కడ అయిపోయారు. అందులో ఫ్యాషన్ స్పెషల్గా ఇది చెయ్యాలి అని చెప్పలేదు, బట్ తను చిన్నప్పటి నుంచి చూస్తూ చూస్తూ నాకు సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. సో మీ అమ్మాయిలో ఇంకా ఏమేం కళలు ఉన్నాయి? పాటలు బాగా పాడుతుందండి. అవునా? సింగింగ్ కాంపిటీషన్స్లో కూడా పాల్గొంది, బాగా పాడుతుంది. అవునా? కాకపోతే ఇప్పుడు కాస్త త్రోట్ ఇది లేదు కానీ పాడుతుంది. ఏమేమి పాటలు పాడుతావు అంటే డివోషనల్ దేవుడు పాటలు లేక డివోషనల్ సాంగ్స్? ఎక్కువ డివోషనల్ సాంగ్. ఏం పాట? వినాయకుడు పాటలు. ఏదైనా ఒకటి చిన్న ఒక నాలుగు లైన్స్ మాకోసం. మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి మనసా స్మరామి. చాలా బాగా పాడావు, ఆల్ ది బెస్ట్. ఓకే, బాగా పాడావు. ఓకే, అయిపోయింది గారు. ఇది కాస్త ఇట్లా నూనె వచ్చే వరకు పెట్టేసుకుని కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఒక 15 నిమిషాలు పెట్టాం కదా, ఇప్పుడు మనం చేప ముక్కలు వేసేసుకుందామండి. దగ్గరికి అవనివ్వాలి కదా. అది చేప ముక్క ఉడకాలండి. గ్రేవీ ఆల్రెడీ దగ్గరకు వచ్చేసింది, చేప ముక్క మాత్రం ఉడికితే చాలు. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామండి. బావన్ గారు, ముక్క ఉడికిపోయిందండి. ఓకే, గ్రేవీ కూడా దగ్గరకు వచ్చేసిందండి, చక్కగా అయిపోయింది. ఇది ఇంకా జీలకర్ర పొడి అవి వేసేసరికి ఇంకొంచెం టైట్ అవుతుందండి, అప్పుడు బాగోదు. కొన్ని నీళ్ళు యాడ్ చేయడం, కొన్ని నీళ్ళు. ఓకే, చాలు చాలు. మరీ టైట్ అయిపోతే పులుసులాగా ఉండదు అనమాట, గ్రేవీలాగా ఉంటుంది. లాస్ట్ అండి, అయిపోయింది డిష్, అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. కొత్తిమీర మెయిన్గా వేయాల్సిందండి, జీలకర్ర మెంతుల పొడి. జీలకర్ర మెంతుల పొడి, మెంతుల పొడి. దాంతోనే చేపల పులుసు ఫ్లేవర్ కానీ, చేపల పులుసు అంటే అది వచ్చేది దీంతోనే. ఇది లాస్ట్లో వేస్తాను. లాస్ట్లో దూరగా వేయించుకుని పొడి కొట్టుకుని. ఓకే, సో ఆవాలు, జీలకర్ర, జీలకర్ర మెంతులు, సారీ, ఓకే, జీలకర్ర మెంతులు వేయించేసుకుని ఆ తర్వాత పొడి చేసి వేసుకోవాలి. వేసుకోవాలి. ఇది ధనియాల పొడి అండి. లాస్ట్కు ఇవి యాడ్ చేసుకోవాలి. స్టవ్ పెట్టేసుకున్నామండి. గరిట చేపకు తగలకుండా ఇప్పుడండి మరి కొంచెం కొత్తిమీర చల్లుకుని, పుదీనా, రెండు రెబ్బలు కరివేపాకు అండి.
ఇందాక ముక్క విరిగిపోతుందని కలపలేదండి. ఇప్పుడు కలుపుకొని లాస్ట్లో కలుపుకొని వేస్తే అదంతా బాగా కలిసిపోతుంది మసాలాలన్నీ. రుచి చూసి చెప్పండి, హైదరాబాదీ చేపల పులుసు ఎలా ఉంది? తప్పకుండా. హైదరాబాదీ చేపల పులుసు మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. హైదరాబాదీ చేపల పులుసు తయారీ విధానం, ముందుగా జీడిపప్పు, పల్లీలు, గసగసాలు, నువ్వులు, ఎండు కొబ్బరి పొడి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక కరివేపాకు, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పుదీనా, ఉల్లిపాయ పేస్టు, పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత చేప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర, జీలకర్ర, మెంతుల పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే హైదరాబాదీ చేపల పులుసు రెడీ.